ఓం గణేశాయ నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీ నమః సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన నీళ్ళు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మీతో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు సాక్షాత్తు ఆ దాత్తప్రభు ఆ సాయినాథుడు మనకి ఉపనిషత్తుల్లో భాగంగా ఈరోజు తెలియజేసేది తైతిరేయ ఉపనిషత్తు గురించి కాస్త తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ఉపనిషత్తు మనకేం చెబుతుంది ఏం బోధిస్తుంది అనే విషయం ప్రధానంగా శిష్యుడు చెబుతున్నాడు నా గురువుకు నాకు సమస్త జ్ఞానాన్ని సమస్త అనుగ్రహాన్ని తర్వాత ప్రాణవృత్తిని పగటికి అభిమాన దేవత అయినటువంటి సూర్యునికి ప్రధానమైనటువంటి సూర్యునికి నమస్కారం తర్వా తర్వాత అపాన వృత్తికి రాత్రికి అభిమాన దేవ దేవతగు గురునికి కూడా నమస్కారం తర్వాత నేత్రానికి ఆదిత్య మండలానికి అభిమాన దేవతలకు ఆర్యనామముకు సూర్యునికి ప్రధానంగా సూర్యభగవానుడికి ప్రణామములు అని తెలియజేస్తూ తర్వాత పల పలమున అభిమాన దేవతలకు బృహస్పతి కూడా మా వందనాలు నమస్సులు తర్వాత పాదాభిమాన దేవత సర్వవ్యాప్తకు ఇష్ణుమూర్తికి మా ప్రగాఢమైనటువంటి కోటి శత నమస్కారాలు సుఖార్ధము సమోభాకము బ్రహ్మ బ్రహ్మమునకు వందనము అటువంటి బ్రహ్మానికి వందనము ప్రత్యక్షమైనటువంటి దైవమైనటువంటి వాయుదేవునికి ప్రణాములు ఓ వాయుదేవా శాస్త్ర క్రమాగత రుజుమార్గమే నీవు కాబట్టి సర్వ వస్తువులు సర్వాత్మక బ్రహ్మభగవు నీవే నన్ను నా గురువుని రక్షించము అని చెప్పేసి ముందుగా ప్రార్థనతో ఈ ఉపనిషత్తు తెలియజేస్తూ జ్ఞాన సంపృతి కొరకు చే జప హోమ కర్మల గురించి మొదటి అంశం తెలియజేస్తుంది ప్రధానంగా ఈ యొక్క తైతిరియో ఉపనిషత్తులో జ్ఞానార్థి కేవలం వేదాలకల్లా కల్లా శ్రేష్టమైనటువంటి ఓంకారాన్ని జపించాలి ఓంకార నాదం ద్వారానే జ్ఞాని బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు ఆ తర్వాత రెండోది అమృతత్వ హేతుమైనటువంటి బ్రహ్మజ్ఞానము పొందడానికి గ్రహణాన్ని గ్రహించడానికి ఈ శరీరం యోగ్యమైనది కాబట్టి ఈ నా జిహ్వ మధుర వాక్యలను తర్వాత నా చెవులను విశేషార్థ మనలను భగవంతుడికి కోసమే ఈ యొక్క అంగాలు పనిచేయాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి మనం ప్రార్థన చేయవలసి ఉంటుంది తర్వాత ఓ ప్రబల నీవు బ్రహ్మానికి పండితివి కాబట్టి లోక ప్రజ్ఞ చే తెలియని వాడవు తెలియరాని వాడవు ఆత్మజ్ఞానార్థమే నేను కోరేటటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు తర్వాత సకామాలు స్వాహ స్వాహకపూర్వకమైనటువంటి హోమాలు చేయే అవకాశాన్ని కల్పించు దాన సంస్కృతి కీర్తి సమృద్ధులను సిద్ధి సిద్ధించుము అని చెప్పేసి ఈ యొక్క ఉపనిషత్తు మొదటి అధ్యాయం చెబుతూ ఉంది రెండో ఒక రెండో ఒక అధ్యాయంలో బ్రహ్మోపాసనా విధానం గురించి తెలియజేస్తుంది సంగ సాల గ్రామమునందు మనకి విష్ణుమూర్తి ధ్యానించినట్లు హృదయస్థానము నందు భగవంతుడిని మనం ధ్యానించాలి శాలగ్రామంలో గ్రామంలో విష్ణువుని మనం ఎలా ధ్యానిస్తామో పూజిస్తామో మనం హృదయంలో కూడా భగవంతుణ్ణి ఆ విధంగా ధ్యానించి ఓం అనేటువంటి శబ్దాన్ని మనం అనుక్షణం కూడా ధ్యానిస్తే ఈ జగమంతా కూడా ఓంకార స్వ స్వరూపం ఓముతోనే సమస్త జీవ మొత్తం కూడా ఈ బ్రహ్మ మొత్తం నడుస్తుంది కాబట్టి సకల వేదశాస్త్రాలు ఓంకారంలో నిక్షిప్తమై ఉన్నాయి మానవుడు ఓంకారాన్ని ధ్యానించి అపూర్వమైనటువంటి సంకల్పంతో గనక చేస్తే సుశక్తిమైనటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఓం పరబ్రహ్మంగా భావించి ఉపాసన చేస్తే పరబ్రహ్మం పొందడానికి ఓంకారం చాలా దోహదపడుతుంది అటువంటి అత్యంత శక్తివంతమైంది ఓంకారం తర్వాత శ్రౌత స్మార్త కర్మలు ఎన్నిటికీ కూడా మనం చేసేవి వృధా కావు వేద విజ్ఞానం చేత మనం పొందేటటువంటి స్వరాజ్యము సిద్ధించును అధ్యయనము అధ్యాపనము ధ్రమోపదేశం చేయవారు వినివారు కూడా శాస్త్ర విధిని అనుసరించి సత్యము తపము ఇంద్రియగ్రహము అగ్నిహోత్ర క్రియలు కూడా మనం ఆచరించవలసి ఉంటుందని చెప్పేసి ఈ యొక్క ఉపనిషత్తు తెలియజేస్తుంది తర్వాత అతిథుల్ని మనం వచ్చినటువంటి మన ఇంటికి వచ్చినటువంటి బంధువుల్ని అతిథులు మనం పూజించాలి సత్య వస్తువుల్ని గ్రహించాలి తర్వాత రాధీతరుడు ఉన్నటువంటి ఋషి ఈ విషయాన్ని మనకి చెప్పాడు తర్వాత తపస్సు ద్వారా సర్వార్థ సాధనమని పౌరు సృష్టి అనేటువంటి ఋషి బోధించాడు తర్వాత వేదధర్మ శాస్త్రాలు అధ్యయనం చేయడం వల్ల ప్రవచనాలు పాటించడం వల్ల అదే తపమని మౌధుల్య పుత్రులకు నా చెబుతూ ఉన్నాడు తర్వాత ఆత్మజ్ఞానపూర్వకంగా వేదాధ్యయనం చేయాలి ఆచరణ పూర్వకమైనటువంటి కర్మను మనం ఆచరించి తద్వారా వృత్తము తర్వాత వేదాధ్యయనము మొదలైనవి ప్రవచనము ఆ వ్యక్త కర్త్యాలు వేదోత్మాలు సత్య ఆచరించడం వలన మనకి మోక్ష మార్గాన్ని పొందగలవని శాస్త్రం చెబుతుంది తర్వాత స్ట్రౌత స్మార్థకర్మల వల్ల సంస్కరించబడినటువంటి విశుద్ధమైనటువంటి తత్వం వారికి సులభంగా ఆత్మజ్ఞానం లభిస్తుందని కూడా ఈ యొక్క అంశం చెబుతుంది తర్వాత జ్ఞాన సాధకమైనటువంటి విషయాల గురించి కూడా బ్రహ్మచర్య వ్రత సమాప్తి గురించి కూడా శుషునికి గురువు చెబుతూ ఉన్నాడు ఏమని చెబుతున్నాడు ఆ సత్యము సత్యము ఎప్పుడూ కూడా సత్యాన్నే చెప్పాలి ధర్మాన్నే పాటించాలి సత్య ధర్మాల ద్వారా మన ఉన్నతమైనటువంటి మార్గాన్ని అవలంబించి బ్రహ్మజ్ఞానాన్ని పొందు పొందుతాము అటువంటివే నాకు గురుదక్షిణగా ఇవ్వాలి సత్యమునందు ధర్మమునందు ఆత్మరక్షణ ఎందు స్వాధ్వేయ ప్రవచనాలందు పరి పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ వహించాలి పిత్ర కార్యాలు చేయడంలో వెనుకం చేయకూడదు తల్లిదండ్రులని గురువుల్ని అందరినీ కూడా అతిథి అభ్యాహ్యతులందరినీ కూడా ఆదరించాలి పూజించాలి తర్వాత శిష్యులు ఆచరించు సత్కర్మల శ్రద్ధతో చాలా శ్రద్ధగా భక్తిగా చేయాలి దుష్కర్మలు చెడు పనులే మనం వాటి జోలికి వెళ్ళకూడదు తర్వాత గర్వ గర్వము అహంకారము విడిసి శ్రద్ధగా వినయంతో భక్తితో ఉండాలి దాన ధర్మాలు చేయాలి తర్వాత ఏ వ్యాపారం నందు ఏ కర్మానందం కూడా సందేహం కలిగితే విరక్తులగి మహాపురుషులను ఆచరించి వారి యొక్క ఆదేశ ప్రకారం మనం వ్యవహరించవలసి ఉంటుంది తర్వాత నీకేదైనా కర్మ ఏదైనా దోషం అంటుకుంటే మహాత్ములు అడిగి ఆ విషయాలను తెలుసుకొని కర్మదోషాన్ని నివారించుకోవాలి తర్వాత ఇటువంటి అనేక విషయాల గురించి పరమ గోప్యంగా అతి పవిత్రంగా సర్వదా గ్రహీయంగా అనేక రకాల మానవులు అడిగినటువంటి అని తెలుసుకొని ఈ యొక్క గురువు శిష్యునికి చే చేస్తున్నటువంటి అనేక ఉపదేశాల ద్వారా ఈ యొక్క ఉపనిషత్తు మనకి ఈ తైత్తి ఉపనిషత్తు ద్వారా మనకి తెలియజేస్తుంది ఇంత గొప్ప విషయాలను అందజేసినటువంటి సాక్షాత్తు ఆ దత్తప్రభు ఆ సాయినాథులు అపార కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మిండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ శ్రీని సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్ బంధువులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్ బంధువులకి ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ సర్వేజనో సుఖినో భవంతు ఓం శ్రీ సాయిరామ్